ध्याये हृत्पद्ममध्ये सुखकुलपठितां शृण्वतीं श्यामगात्रीं न्यस्तेकाङ्घ्रीं सरोजे ससिसकलधरां वल्लकीं वादयन्तीं कह्हाराबद्धमालां विरुलितचुलिकां रक्तवस्त्रां त्रिणेत्रां मातङ्गीं भूषिताङ्गीं मधुमदविवशां चत्रकोद्भासि మనకి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల కాలాన్ని కూడా ఎలా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అనేటటువంటి విషయాన్ని గురించి మనం చర్చలో పెట్టుకున్నాం ఆ ఇరవై నాలుగు గంటల కాలంలో ఎలాగంటే ఈ ఇంద్రియాల యొక్క లోలుపత్వం చేత కాలాన్ని సద్వినియోగం చేయలేనటువంటి దుస్థితికి మనం చేరుతున్నాం జ్ఞానసముపార్జన చేయాలనేటటువంటి ఆ విషయం అసలు మనకి మనసుకి తోచటం లేదు ఎందుకంటే మాజీ చేత కప్పబడి ఉన్నాం జ్ఞానం కావాలి అనేటటువంటి భావన మనకి రావటం లేదు మనకి ప్రసాదింపబడిన ఈశ్వరుడి చేత ప్రసాదింపబడినటువంటి ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో మనకి ఇంచుమించుగా సగభాగం నిద్రకు కానీ రెస్ట్ అనేటటువంటి భావనకు కానీ గడిచిపోతుంది మిగిలినటువంటి సగభాగంలోనూ కూడా ఏమవుతుందంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అందులో ప్రస్తుత కాలంలో వైద్య నిపుణులంతా చెప్పేది ఏమిటంటే చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు పన్నెండు గంటలు నిద్రపోవచ్చు పద్నాలుగు గంటలు నిద్రపోవచ్చు పదహారు గంటలు నిద్రపోవచ్చు లేదా ఓ రెండు గంటలు మూడు గంటలు తెలివిగా ఉండి మిగిలిన కాలం అంతా కూడా నిద్రకే ఉపయోగపడేలాగా చేయొచ్చు అని ఇలాంటివి చెప్తున్నారు కానీ మన పూర్వకాలీన ప్రపంచంలో అలా లేదు వాళ్ళందరూ కూడా ఒక్క క్షణం కనుక గడిచింది వృధాగా అంటే ఆ గడిచినటువంటి క్షణం మళ్ళీ మనకి వెనక్కి రాదు కాబట్టి క్షణశ కణసే విద్యామర్తించే సాధయేతని క్షణం క్షణం విద్యను కానీ డబ్బుని కానీ కణం కణంగా దాన్ని ఆర్జించమని చెప్పి చెప్పబడినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంటుందో దానికి కట్టుబడి వాళ్ళందరూ జీవించారు అందుకోసమని ఆ విద్య విషయంలో దగ్గరికి వచ్చేసరికి విద్యాతురాణం న నా నిద్ర వాడికి నిద్ర కానీ కానీ విద్యని ఆర్జించాలి అనుకునేటటువంటి వాడికి ఉండరాదు అటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా గడిపారు అందుకని పూర్వకాలీన ప్రపంచంలో ఎలా ఉండేదంటే శిష్య సంప్రదాయ కుటుంబాలలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పనయన సంస్కారం అయిన తర్వాత ఎనిమిదో ఏట అంటే ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్యలో అయిపోయేది వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బడి దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క మేధా సంపత్తిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క గ్రహణ శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఉపనయనాదులు విగరాలు చేసేవారు చేసిన తర్వాత ఏమైందంటే ఆ సంస్కారం అయిన తర్వాత వాళ్ళని నెమ్మదిగా సంధ్యావందనాది క్రియలు వాళ్ళు అంటే సుష్టుకృతిగా చేసుకోవడానికి కావలసినటువంటి పద్ధతులు వాళ్ళందరికీ కూడా అది బాగా మనసుకి పట్టి చేసేటటువంటి స్థితి విధానాన్ని అలవాటు చేసేవాళ్ళు ఆ అలవాటు చేసేటటువంటి విధానంలో అంటే ప్రాతకాలంలోనే వాళ్ళు బ్రాహ్మి ముహూర్తంలోనే వాళ్ళు లేచేవాళ్ళట అందుకోసమే పరశురామ సూత్రాల్లో కూడా ఎలా ఉందంటే పెద్దలకి పిన్నలకి అంటే సాధికారత కలిగిన వాళ్ళందరికీ కూడా ఎలా చెప్పబడిందంటే బ్రాహ్మీ ముహూర్తే స్వశర్సు గురుపాదుగాంసం సృష్్య సుషుమ్ నాసికా మధ్య సచిదానందరూపిణీని ధ్యాయ ఎత్తు తత్వ దంత సోజాతికాక్రియాస్పం దేశ కాలువసం కీర్తి ఆసనాత్వా ఆ చి ప్రక్షేపణ యజ్ఞహోత్రాంతం ప్రాతికృత్యం విధాయా అని ఇలాగా ఆ రకమైనటువంటి విధి విధానంలో చెప్పారు ఆ చెప్పినప్పుడు దాంట్లో ఎలా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలట అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎప్పటికంటే సూర్యోదయాత్ సుమారుగా నాలుగు ఘటికా ప్రమాణాలకు ముందుగానే లేవాలి అంటే ఘటిక అంటే ఇరవై నాలుగు నిమిషాలు నాలుగు ఘటికలు అంటే గంటన్నర పైన తొంభై ఆరు నిమిషాలు అది దానికంటే ముందుగానే లేచి ఉదాహరణకి ఐదున్నరకి సూర్యోదయం అవుతుంది అనుకోండి అంటే మూడు నాలుగు మధ్యలోనే లేవాలి ఆరు గంటల సూర్యోదయం అవుతుంటే మూడున్నర నాలుగున్నర మధ్యలోనే లేవాలి ఇలాగా ఆ కాలం యొక్క వ్యవధిని బట్టి అంటే మనకు ఉండేటువంటి సీజన్ల తాలూకా ప్రభావాన్ని అనుసరించి ఆ యొక్క లేవడం అనేటువంటి విధానాన్ని అలవాటు చేసుకుని ఆ టైంలో లేచిన తర్వాత లేస్తూనే చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఈ భూమండలం ఏదైతే ఉంటుందో ఈ భూమండలాన్ని మనని మోస్తోంది మొత్తం సమస్త జనావళిని సమస్త ప్రాణికోటిని కూడా భూమండలం భరిస్తోంది అందుకోసమే కృతజ్ఞతాపూర్వకంగా భూమండలానికి నమస్కారం చేయవలసినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే చేసిన మేలుని మరిచిపోయేటటువంటి వాడు కృతజ్ఞుడు ఆ మేలుని ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుపెట్టుకున్న వాడు కృతజ్ఞుడు కాబట్టి మనం మానవులం కాబట్టి కృతజ్ఞులుగా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అందువలన దానికి సంబంధించినంత వరకు కూడా ముందు ఎలాగంటే ఈ సృష్టి అంతా కూడా పరమేశ్వర కల్పితం కాబట్టి ఆ పరమేశ్వరుడు అమ్మవారు లేకపోతే మహావిష్ణువు లేకపోతే గణకపతి లేకపోతే సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి వీళ్ళందరూ కూడా ఆ ఈశ్వరుడు రూపాలని చెప్పి ఈశ్వరుడు యొక్క దీంట్లో చెప్పబడింది ఆ పురాణాదులు వగేడంలో గణపతి యొక్క స్వరూపాలని గణేశుడే చెప్పాడు మహావిష్ణువు యొక్క స్వరూపాలని మహావిష్ణువు చెప్పాడు సూర్యభగవానుడు యొక్క స్వరూప మార్తాండ భైరవడి యొక్క స్వరూపం అని చెప్పేసి అని తర్వాత సౌరపురాణంలో చెప్పబడింది అలాగే అమ్మవారి యొక్క స్వరూపం అని చెప్పేసి దేవీ భాగవంతుల్లోనూ ఇత్యాది అమ్మవారికి సంబంధించినటువంటి మొత్తం ఈ సమస్త గ్రంథావళిలోనూ కూడా అలాగే చెప్పబడింది అందువలన దీనికి సంబంధించినంతవరకు కూడా ఈ ఐదుగురు దేవతలకి సంబంధించినటువంటి విధి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి మనం వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి దాంట్లో ఉండే సద్వృత్తి ఏదైతే ఉంటుందో అది గ్రహించి ఆ మార్గంలో మనం వెళ్ళి మోక్షాన్ని ఏదైతే ఉంటుందో పొందడానికి కావలసినటువంటి అవకాశం మనకి ఉంది కాబట్టి దాన్ని అనుసరించి వెళ్ళేటటువంటి దాంట్లో ముందు బ్రాహ్మ ముహూర్తంలో లే లేచిన తర్వాత దైవ సంస్మరణ చేయవాలి ఎలాగంటే దైవ సంస్మరణ అంటే అంబికని ధ్యానం చేయొచ్చు ఈశ్వరుని ధ్యానం చేయొచ్చు మహావిష్ణువుని ధ్యానం చేయొచ్చు అలాగే గణపతిని ధ్యానం చేయొచ్చు అలాగే సూర్యుని ధ్యానం చేయొచ్చు ఈ ఐదుగురుల మోక్షదేవతలు ఎవరినైనా సరే ధ్యానం చేయొచ్చు ఎలాగ ధ్యానం అనే దాని గురించి ఒక చిన్న శ్లోకంలో చెప్పారు కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే గోవింద ప్రభాతే కర దర్శనం అని చెప్పారు అంటే కరాగ్రంలో కరము యొక్క అంటే కరం అంటే చెయ్యి చేతి తాలకు చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట కరమధ్యంలో సరస్వతీదేవి ఉంటుందట కరమూలంలో అంటే ఆ చెయ్యి ప్రారంభం ఏదైతే ఉంటుందో ఆ ప్రారంభంలో మహావిష్ణువు ఉంటాడట అంటే గోవిందుడు ఉంటాడనే వాసం అందువల్ల వాళ్ళని సంస్మరణ చేసి వాళ్ళకి నమస్కారం చేసి ఆ తర్వాత సముద్రవసనే దేవి పర్వతస్థనమండలే స్థనమండలే విష్ణుపతి నామస్ పాదస్పశం క్షమస్వమే అంటే అంటే సముద్రాలన్నీ ఏదైతే ఉంటుందో అదే బట్టగా కట్టుకుని పర్వతాలే స్థనమండలంగా కలిగినటువంటి ఈ భూమండలం ఏదైతే ఉంటుందో మనల్ని అందరినీ కూడా అంటే సన్మార్గులైనటువంటి సంతులైనటువంటి సత్పురుషులైనటువంటి తర్వాత వేద వేదాంగ విధులైనటువంటి వాళ్ళని అలాగే రజంతి తృష్య ఋషులని తర్వాత మహాతపస్సంపన్నుల్ని మహాయోగులని జ్ఞానుల్ని వీళ్ళందరినీ కూడా ఎలాగైతే తను భరిస్తోందో అలాగే మహా పాపుల్ని కూడా అంటే కిరాతకాలు చేసిన వాళ్ళని నిత్యం అనేక రకాలైన దోషభూయిష్టమైన పనులు చేసేటటువంటి వాళ్ళని పరమ దుర్మార్గుల్ని నీచులని నికృష్ణుల్ని దొంగలని మోసకారుల్ని వీళ్ళందరినీ కూడా అబద్ధాల కోరుల్ని వీళ్ళందరినీ కూడా ఆ భూమండలం భరిస్తోంది అందుకోసమే ఆ భూమండలానికి భరించేటటువంటి అంతటి ఓర్పు భూమికి ఉన్నంత ఓర్పు సృష్టిలో ఎవరికీ లేదట పోలికి చెప్పేటప్పుడు భూమికే ఓర్పు చెప్తారు ఆ తర్వాత అంతటి ఓర్పు ఉండవలసినటువంటి స్త్రీమూర్తి స్త్రీమూర్తికే చెప్తారు అంతటి ఓర్పు సహనం ఉన్నాయని అయితే ఆ దృష్టిలో ఉంచుకుని ఈ సముద్రాన్నే చీరగా కట్టుకున్నటువంటి ఆ భూమండలానికి నమస్కారం చేసి పక్క మించి కారు నేల మీద పెట్టాలి అంటే నేల మీద పెట్టేటప్పుడు భూమాత యొక్క అనుజ్ఞ తీసుకుని నేల మీద పెట్టాలట పెట్టి అక్కడ నమస్కారం చేసిన తర్వాత ఆ తర్వాత లేచి దంత శౌచాధిక క్రియా సమాపయం అంటే దంత శౌచాధికాలు అంటే పళ్ళు తోముకోవడం స్నానం చేయడం వగేరాలు అంటే మనకి శారీరక ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ పరిపూర్తిగా చేసుకుని ఆ తర్వాత గురువుల్ని గురువులకి వందనం చేసి తర్వాత తను ఉపాసించే దేవత ఏదైతే ఉంటుందో ఆ దేవతను మనస్సు ఎందు వాక్కు ఎందు తర్వాత బుద్ధి ఎందు ప్రార్థన చేసి ఆ తర్వాత అక్కడి నుంచి సూర్యుడు ఉదయిస్తున్న సందర్భంలో కరెక్ట్గా అర్ధోదితం అవగానే అంటే అర్ధబింబం అలా ఉదయించిన వెంటనే అక్కడ అర్ఘ్యప్రదానం చేసేటటువంటి విధ విధానంలో ఉండాలట అంటే బుద్ధంతమస్తం అస్తవ్యంతం అంటే ఉదయిస్తున్నటువంటి అస్తమిస్తున్నట్టు ఆ సూర్యుడికి నమస్కారం అని చెప్పేసి మనకి అని చెప్తోంది అంటే ఈ ఉదయాస్తమాలు అనేటువంటివి ఏదైతే ఉన్నాయో దర్శనాదర్శన రవేహం చెప్పి సూర్య సిద్ధాంతం చెప్తోంది అది కేవలం కనిపించడం కనిపించకపోవడం అనేది తప్ప నిజంగా ఉదయం అనేది లేదు నిజంగా అస్తమయం అనేది లేదు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఆకాశంలోకి అంటే ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటిపోయి ఖగోళాల మధ్యలో కనుక విహరించగలిగేటటువంటి స్థాయి ఉన్నప్పుడు అక్కడ కేవలం ఆ గోళాలు మాత్రమే మనకి దృగ్గోచరం అవుతాయి తప్ప అక్కడ ఉదయాలు అస్తమయాలు వగేరాలు ఇవన్నీ మనకు కనపడవు కేవలం ఇక్కడ మన భూమి మీదే ఉన్నప్పుడు మాత్రమే సాపేక్ష దృష్ట్యా మనకి ఇవన్నీ కూడా గోచరం అవుతాయి తప్ప పైకి వెళ్ళినట్లయితే మనకి ఇవన్నీ ఏం తెలియవు అందుకోసం ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నదే మనకి దృష్టిలో ఉంచుకొని దాని ప్రకారం మనం చేయవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దాని అనుసరించి సంధ్యావందనాది క్రియలు తర్వాత ఉపాసనాది క్రియలు వగేరాలు ఇవన్నీ కూడా పూరి పూర్తి చేసుకున్న తర్వాత ఆ తర్వాత లౌకిక ప్రపంచంలోకి రావాలి ఈ లౌకిక ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఎందుకంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ధర్మ సాధన చేయడానికి శరీరం మొట్టమొదటిది కాబట్టి శరీరం వినామం చేయగలిగే ధర్మాలంటూ ఏమీ ఉండవు కాబట్టి దాన్ని అనుసరించి ఈ శరీర ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం దీన్ని పోషణ భారాన్ని మనమే స్వీకరించి దానికి కావలసిన విధి విధానంలో అది జీవించడానికి కావలసిన విధానంలో ఆహార సముపార్జన అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటి విధానంలో మనం సంపాదించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని అనుసరించి దానికి తగినటువంటి చదువు ప్రస్తుత కాలంలో ఉండే అనేక రకాలైనటువంటి చదువులు ఏవైతే ఉన్నాయో ఆ చదువులు చదువుకోవాలి చదువుకున్న తర్వాత దాంట్లో కృతప్రిచులు అయిన తర్వాత ఉద్యోగాది అవకాశాలను గైకొని ఆ తర్వాత దాన్ని అనుసరించి జీవనోపాధిని ఏర్పాటు చేసుకుని తద్వారా జీవన గమనాన్ని సాగిస్తూ తనకుండేటటువంటి మిక్కుటమైనటువంటి ఇంకా సంపద ఏదైతే అది ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి అవకాశాలు అలాగే తనకి సుఖమయమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి కావలసినటువంటి ఒక ఉత్తమమైనటువంటి నారీమణిని వివాహం చేసుకుని తద్వారా ఆ ఆచంద్రార్కం వంశం అభివృద్ధి పొందటానికి కావాల్సిన విధి విధానాన్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత జీవనయాత్ర సాగిస్తున్నాం అయితే ఇక్కడ ఇదంతా అయ్యేసరికి ఏమిటంటే ముసలితనం వచ్చేంత వరకు కూడా ఇది గడిచిపోయినటువంటి విషయాలు మనకి అర్థం కావటం లేదు అప్పుడే ఇలా అయిపోయిందా అప్పుడే జీవితం అంతా నేను ఎప్పుడు పుట్టాను ఎప్పుడు పెరిగాను ఎలా అయింది నాకు పిల్లలు నా పిల్లలకి పిల్లలు పిల్లలకి పిల్లలు వచ్చేసారనేటటువంటి విధి విధానం వచ్చేసరికి ఆశ్చర్యం ఇదంతా కూడా తయారు చేసిన ఈ రచనా అంతా తయారు చేసినటువంటి ఆ పరమేశ్వరుడు లేదా మహావిష్ణువు లేదా ఆ గణపతి లేదా సూర్యభగవానుడు లేదా అంబిక జగన్మాత అంబిక కాబట్టి వీళ్ళందరూ వాళ్ళందరి గురించి మనం ఏం తెలుసుకున్నాం వాళ్ళు వెళ్ళినటువంటి మార్గం ఏదైతే ఉంటుందో దాని గురించి మనం ఏం ఆలోచించాం వాటి యొక్క పరిస్థితుల మనకి ఎటువంటి అవగాహన మనకి కలిగింది అనేటటువంటి విధానాన్ని మనం జ్ఞప్తిలో పెట్టుకోగలిగేటువంటి స్థాయి మన దగ్గర నుంచి నెమ్మది నెమ్మదిగా దూరం అయిపోతుంది కారణం ఏమిటంటే ప్రస్తుత కాలంలో వాటి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వాళ్ళు తక్కువైపోతున్నారు ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు తెలియ తాపత్రయం కలిగినటువంటి వాళ్ళు ఇంకా తక్కువైపోతున్నారు కానీ ఆ తెలియచెప్పేటటువంటి వాళ్ళ దాంట్లో ఎలా ఉంటుందంటే లౌకికంలో కూడా ఉండేటటువంటి విధి విధానంలో ఆ ఎలక మీద పిల్లిని పిల్లి మీద ఇంకోదాన్ని కొంగ మీద ఇంకోదాన్ని ఇలా పెట్టి ఆ రకమైనటువంటి వాళ్ళందరినీ కూడా విదూరం చేసుకునేటటువంటి శక్తులు అనేకం కూడా మనకు చోటు చేసుకుంటున్నాయి దాని యొక్క ప్రభావం చేత మనం అనేక రకరకాల విధానంలో జ్ఞానానికి చాలా దూరం అయిపోతున్నాం కాబట్టి మన వాంగ్మయం ఏదైతే ఉంటుందో భారతీయ వాంగ్మయం అంతా కూడా అత్యద్భుతమైనటువంటి జ్ఞాన సంపద అదంతా అటువంటి సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదని మనం వదిలిపెట్టేసి ఎక్కడో సముద్ర నుండే సముద్ర గర్భంలో ఉండేటటువంటి రత్నాల రత్నగర్భ అని పేరు సముద్రుడికి అటువంటి రత్నగర్భుడు అటువంటి ఆ రత్నాలన్నింటినీ వదిలేసి ఒక చిన్న చెళ్ళ పెంకులు చిన్న చిన్న గబ దొరికితే చాలా గొప్పగా ఉందని చెప్పేసి మనం చెప్తున్నాం ఇదే విధానాన్ని న్యూటన్ కూడా ఒక సందర్భంలో చెప్పాడు అంటే నేను ఒక మహాసముద్రంలో ఉండే ఒక చిన్న గవ్వని మాత్రమే సంపాదించగలిగాను జ్ఞానం అనేది అనంతం అది అది మహాసముద్రుల్లో ఉంది అని చెప్పి చెప్పాడు దాన్నే మనవాళ్ళు కూడా బ్రహ్మతత్వాన్ని చెప్పేటప్పుడు జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే జ్ఞానం అనే దానికి ఇంత పరిమితులు లేవు అది అనంతస్వరూపం అని చెప్పేసి దాంట్లో మనకి అద్వైత సిద్ధాంతంలో కూడా దాని గురించి ప్రతిపాదన చేశారు కాబట్టి అటువంటి జ్ఞాన సంపద మనం దూరం అయిపోవడం అనేది ఏదైతే ఉంటుందో మనం స్వయంకృతంగా మనమే దూరం అయిపోవడం వలన ఆ జ్ఞానం మనకి అర్థం కా కాకపోవడం వలన దుఃఖం అనేటటువంటి సాగరంలో మనం కొట్టుకుపోతున్నాం జ్ఞానం అనేటువంటిది అమృత సాగరంలోంచి దుఃఖసాగరంలోకి వెళ్ళిపోతున్నాం మనకి తెలియకుండానే వెళ్ళిపోతున్నాం తర్వాత ఎలా జీవితం గడిచిందో తెలియదు చెట్టు చివరికి ఎలా ఎక్కడికి అంతమైపోయిందో తెలియదు ఆ చెట్టు చివరికి మనం మళ్ళీ పునః మళ్ళీ పునరపి జననం పునరపి మారడం మరణం అంటే పుట్టినటువంటి ప్రాణి మళ్ళీ గిట్టక మానదు గిట్టిన మ ప్రాణి మళ్ళీ తిరిగా పుట్టక మానదు అందుకోసమని ఈ పుట్టేటటువంటి ప్రాణి ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి అది మళ్ళీ ఎక్కడికి ఏ జన్మెత్తుతుందో ఎలాంటి కష్టభూయిష్టమైనటువంటి స్థితులను అనుభవిస్తుందో ఈ జీవి తెలియనటువంటి పరిస్థితిలో వస్తుంది కాబట్టి జ్ఞానం ఒక్కటి మాత్రమే ఆ జ్ఞానం అనేటువంటి సూర్యుడి యొక్క వెలుగులో ఎవరైతే ఉంటారో ఆ జ్ఞానం అనేటటువంటి సూర్యుడిని ఎవరైతే ఉపాసిస్తారో అటువంటి వాళ్ళకి శోకం అనేది లేదు వాళ్ళ శోకతత్వమైనటువంటి మానసిక స్థితి నుంచి వాళ్ళు ఉత్తమమైనటువంటి మార్గంలో అమృతతత్వం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహించగలిగేటువంటి స్థాయి వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం పురాణ వాంగ్మయం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే ఉత్తమమైనటువంటి గ్రంథాలు ఉత్తమమైనటువంటి కావ్య రచనలు ఏవైతే ఉన్నాయో కాళిదాసు భాసుడు కాళిదాసు కంటే పూర్వుడు భాసుడు అటువంటి భాసుడు తర్వాత దండి భవభూతి ఇలాంటి మాఘుడు ఇత్యాదులందరూ కూడా గొప్ప గొప్ప రచయితలంతా ఎవరైతే ఉన్నారో కావ్య సంపదల గురించి వాళ్ళు చెప్పినటువంటి అనేక రకాల విషయాల్ని కావ్యాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పినటువంటి మహానుభావులు వాళ్ళు ఉపాసించినటువంటి విధి విధానాన్ని ఆ సారస్వతాన్ని మనం తెలుసుకోవలసినటువంటి బాధ్యత ఉంది దాని వలననే మనలో మనసులో ఉండేటటువంటి తమస్సు ఏదైతే ఉంటుందో ఆ తమస్సు అంతా వీడిపోయి మనకి జ్ఞానం అనే జ్యోతి వెలగడం వలన మనకి దుఃఖం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ దుఃఖం నుంచి మనం విదూరం అయిపోతాం అయిపోయిన తర్వాత మనం ప్రకాశ జ్ఞాన ప్రకాశించేత ఈ సృష్టినంతనే కూడా ఏకాత్మత మనం చూడగలిగేటువంటి స్థాయి మనకి ఏర్పడుతుంది అని మన పూర్వజులందరూ కూడా నొక్కి వక్కాణించినటువంటి విషయం దానిక కనుక మనం దూరం అయిపోయినట్లయితే మనం చిట్టచివరికి చివరికి ఏ రకమైనటువంటి స్థితికి వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి ఇవాళ అనేక రకాలైనటువంటి విధ విధానాల్లో అది తప్పు ఇది తప్పు అది కల్పితం ఇది కల్పితం అని చెప్పి చెప్పేటటువంటి గొప్పవాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు అంటే నాస్తికవాదం చాలా గొప్పదని చెప్పేటటువంటి వాళ్ళు నాస్తికవాదం అంటే వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఉంది ఏమిటంటే నాస్తి అనేది ఎప్పుడొస్తుంది ఒక వస్తువు ఇక్కడ ఉంది అంటే అస్థి ఇది ఉంది అని ఆ వస్తువుని అక్కడి నుంచి తీసేసాం ఆ వస్తువు ఎక్కడుందా నాస్తి లేదు అంటే వస్తువు యొక్క ఆవిర్భావం అనేది ఒకటి ఉంది అది ప్రస్తుతంలో లేదు అని చెప్పడానికి పనికొచ్చేదే తప్ప అసలు ఇది లేదు అని చెప్పి చెప్పడానికి కావాల్సిన వాదం అనేటటువంటిది సృష్టిలో లేనేలేదు అసలు అందుకోసమని మనకి కనబడేటటువంటిదో మనకి అర్థమయ్యేటటువంటిదో ఆ వస్తువు ఏదైతే ఉంటుందో ప్రస్తుత కాలంలో లేదని చెప్పడానికి మాత్రమే ఈ వాదం పనికొస్తుంది కానీ ఆ వస్తువే లేదని చెప్పి చెప్పడానికి మాత్రం పనికిరాదు దేవుడు లేడు అని అంటారు అంటే దేవుడు అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది కానీ లేడు అనేటటువంటి దానికి ఒక వాదం వచ్చింది అంతే తప్ప దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది అర్థమైన వాళ్ళందరికీ అది ఉన్నాడు వీళ్ళకి కనబడటం లేదు కాబట్టి లేడు అని చెప్పేసి అనుకుంటున్నాడు డబ్బు ఉన్నటువంటి వాడి దగ్గర నా దగ్గర డబ్బు ఉంది అనుకుంటాడు లేనివాడు ఏమనుకుంటాడు నా దగ్గర డబ్బు లేదు అనుకుంటాడు అదే పద్ధతిలో ఈ ఉన్నటువంటి ఈ సంపద ఏదైతే ఉంటుందో అది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి లేదు 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 అంటున్నారు అది వాళ్ళకి చేరిన తర్వాత అనుకుంటున్నారు ఆహా ఇంత గొప్పగా ఉంది కదా అని అనుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞాన సంపద అంతా చేరాలని మనం తప్పనిసరిగా కోరుకుందాం అయితే ఈ జ్ఞాన సంపదకి మనకి ఇచ్చినటువంటి మహానుభావుడైనటువంటి వాళ్ళు ఎవరంటే అంటే సాక్షాత్తు నారాయణమూర్తి ఆ నారాయణమూర్తి ఎక్కడ ఎలా ఇచ్చాడంటే వ్యాసరూపంలో ఇచ్చాట ఆ వ్యాసరూపంలో ఎలా ఇచ్చాడంటే వ్యాస భగవానుడు అంటే వేదాలన్నట్టు విభాగం చేశాడు కాబట్టి వ్యాసుడయ్యాడు అటువంటి ఈ వ్యాసుడు ఈ మొత్తం వేదాలను విభాగం ఒకటే చేయకుండా ఈ పురాణవాంగ్ వేదాలందరికీ కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండవు అలాగే అందరికీ చదువుకోవడానికి కావలసినట్టే అర్హత కలిగినటువంటి విధానంలో అందరూ ఉండరు అందుకోసం అర్హులైనటువంటి అర్హులేనటువంటి వాళ్ళు మాత్రం వేదాన్ని పఠనం చేసి వేదార్హత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పురాణ శ్రవణం గురించి చెప్పారు చెప్పి ఈ పురాణాల గురించి చెప్తూ అందులో మనం ఇంతకుముందు ప్రస్తావించినట్లుగా పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది పురాణాలు మొత్తం ఈ యాభై నాలుగు పురాణాల గురించి ఔపప పురాణాల గురించి ఇంకా అనేక రకాల వివరాల గురించి అనేక రకాల వాంగ్మయాలు ఉండే విశేషాంశాల గురించి సూతమహాముని శిష్యుడైనటువంటి సూతమహాముని మనకి అందరికీ కూడా ఏ రకంగా దాంట్లో అందించారు వాటిలన్నింటిలో పురాణ పద్ధతి పురాణాల్లో కూడా శాక్తేయులందరూ కూడా చాలా గొప్పగా చెప్పేటటువంటి అత్యద్భుతమైనటువంటి అంటే శిఖరాగ్ర మీద ఉంది మూర్ధుని మీద ఉంది చెప్పి చెప్పుకునేటటువంటి దేవి భాగవతం ఏదైతే ఉంటుందో దాన్ని గురించి ఆ అమ్మవారి యొక్క శక్తి గురించి మనం తెలుసుకునేందుకు కావలసినటువంటి ప్రయత్నం వచ్చే ఎపిసోడ్లలో మనం తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహీ మహిషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం ోకా సమస్త సుఖినో స్వస్తి